నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఐకార్డ్ యంత్రాలపై అద్భుతాలు సృష్టిస్తున్న సిరిసిల్ల నేతన్నలు. కోండ్రాపేట మండల కేంద్రంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమి పూజ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులకు ఏర్పాట్లపై తీవ్ర నిర్లక్ష్యం. కోనరావుపేట మండలము శివంగాలపల్లి గ్రామంలో దండిరేకుల నారాయణ అనే రైతుకు చెందిన 120,000 రూపాయల విలువైన 2 గేదెలు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. ఘటనాస్థలాన్ని డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, గ్రామ సర్పంచ్ సురేష్ తదితరులు సందర్శించి బాధిత రైతు అయిన నారాయణకు ప్రభుత్వం తరపున తగు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో అడుగడుగునా భక్తుల ఏర్పాట్లపై తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్నా గానీ సౌకర్యాలు కల్పించడంలో అధికారులు సిబ్బంది విఫలమవుతున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ధర్మగుండం మూసివేసి స్నానాలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మగుండం విశిష్టత కలిగి ఉండటంతో దాంట్లో స్నానాలు చేయకపోవడంపై తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇలా వ్యవహరించడం సరైంది కాదని పలువురు భక్తులు మీడియా ఎదుట వాపోయారు. దీంతో పాటు ఉదయం 6 గంటల వరకు కూడా లడ్డూ పులిహోర కౌంటర్లు తెరుచుకోకపోవడంతో ప్రసాదాల కోసం వేచి ఉన్న భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏంటండి, మేము నిజామాబాద్ కామాండ్ నుంచి వచ్చినాము. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మాకు 3 గంటల నుంచి దర్శనానికి ఉన్నాము. దర్శనం అయిపోయింది ఆల్రెడీ. లడ్డూల దర్శనానికి వచ్చినాము, ఇప్పటికి 6 అయిపోతుంది. ఇప్పటికి కూడా కౌంటర్ చాలు లేదు. 6:30 అవుతుంది ఆల్రెడీ, ఇప్పటికి కూడా కౌంటర్ చాలు లేదు. ఎందుకోసం మీరు టైమింగ్ అని రాసి పెట్టాలి కదా? ఎందుకోసం భక్తుల కింద తగ్లీఫ్ చేస్తున్నారు? మీతో కాకపోతే మేనేజ్మెంట్ చేయకండి. ఎవరి కోసం చేస్తున్నారండి? మీరు ఒట్టిగా చేస్తలేరు కదా, సేవ చేస్తలేరు కదా, మీరు కూడా జీతాలు తీసుకుంటారు కదా. అన్నిటికీ మేము టికెట్లు పెట్టుకున్నా డబ్బులు తీసుకుని చేస్తున్నాము. దర్శనానికి కూడా మేము డబ్బులు కడుతున్నాము. ధర్మ దర్శనం ఒకటి ఒట్టిగా పెట్టిన అంతే. టైమింగ్ లో అక్కడ కూడా టైమింగ్ లేదు, ఇక్కడ టైమింగ్ లేదు. ఎందుకండి భక్తులకు ఇంత తగ్లీఫ్ చేస్తారు? 6:00 ఇంతవరకు కూడా 100 రూపాయలు లేదు. మేము వచ్చి దగ్గర దగ్గర 1/2 అవర్ అవుతుంది. దేనికి కిలోమీటర్ లడ్డు ఏ టెంపుల్? తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని ఎంపీపీ పడగల మానస, ఎంపీటీసీ కోడి అంతయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రామగౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. విద్యార్థులకు నులిపురుగుల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నివారణ మాత్రలు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి మరియు కేటీ రామారావు గారు మరి ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రం ద్వారా మరి ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఈ ఆర్బండ్ టాబ్లెట్స్ను మరి నట్టల నివారణ కోసం మరి వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కోడి అత్తయ్య గారు, మరి స్కూలు విద్యా కమిటీ చైర్మన్ కందుకూరు రామగౌడ్ గారు, మరి బీసీసీఎల్ అధ్యక్షురాలు, ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు, మన టీఆర్ఎస్ కార్యకర్తలు, మరి ఉపాధ్యాయులు, ఎన్ఎంలు, విద్యార్థులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ టాబ్లెట్స్ మరి ప్రతి ఒక్క విద్యార్థికి మన తంగల్పల్లి మండలంలో ఉన్న అన్ని స్కూళ్ళలో మరి ప్రతి ఒక్క విద్యార్థికి 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల విద్యార్థులకు ప్రతి ఒక్క ఒకరికి ఒక టాబ్లెట్స్ ఇవ్వగలరని కోరుతున్నాను. ఉన్న దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎంపీపీ పడిగల మానస రాజు గారు, మరి స్కూల్ కమిటీ చైర్మన్ కందుకూరు రామగౌడ్ గారు, మరియు నాతో పాటు ఉన్న వేదికపై పెద్దలందరికీ, పిల్లలందరికీ నూలుపిరుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలకు మరి ఈ నట్టల నివారణ కార్యక్రమాన్ని చేసి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీన్ని అందరూ మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని మరి ఈ ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరూ తీసుకొని వీళ్ళందరికీ ఇచ్చే విధంగా చేసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నట్టల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు సాధారణంగా సోకే నట్టల వల్ల జరిగే నష్టాన్ని నివారించుకోవటానికి ఆల్బెండజోల్ మాత్రలు అద్భుతంగా పనిచేస్తాయని, దీన్ని తప్పనిసరిగా విద్యార్థులకు అందజేయడానికి ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా వైద్యాధికారులు మరియు విద్యార్థులు ఉన్నారు. కోండ్రాపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి సోమవారం రోజున రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు శ్రీధర్, సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పుస్తక అభిమానులతో పాటు పలువురు పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థిని విద్యార్థులకు, నిరుద్యోగులకు గ్రంథాలయం ఎంతగానో ఉపకరిస్తుందని, అన్ని విభాగాలకు చెందిన వేలాది పుస్తకాలు గ్రంథాలయంలో ఉంచనున్నట్లు వివరించారు. నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునేరి శంకరయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రమేష్ బాబు, ఎంపీటీఓ రామకృష్ణ, మండల టీఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి, డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, శ్రీనివాసరెడ్డి, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రంథాలయాల మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గ్రంథాలయాలు అన్ని కూడా మరి నిరాధారణకు గురవడం వల్ల మరి వారి దృష్టికి రావడంతో ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మా శ్రీధర్ గారిని రాష్ట్ర చైర్మన్గా ఉంచి మొత్తం రాష్ట్ర స్థాయిలో గ్రంథాలయాలను అన్నింటిని కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలనే ఆలోచనతో వారు ఉన్నారు. వారికి కావలసినటువంటి నిధులు అడగగానే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరాపేట మండలంలో మరి ఈ ప్రాంతం కూడా విద్యావంతులను తయారు చేసి మేధావి కోనరాపేటగా తయారు చేయాలనే ఆలోచనతోటి మరి నేను మరి గ్రామ సర్పంచ్ గారిని, గౌరవ మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కలవగానే వారు మరి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, స్థానికంగా ఉండేటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్ గారులు అందరూ కూడా ఈ స్థలాన్ని పరిశీలించి ఈ స్థలం అయితే బాగుంటుందని ఎంఆర్ఓ గారి ద్వారా మరి వారు 4 గుంటల భూమిని మరి జిల్లా గ్రంథాలయ మండల కేంద్ర గ్రంథాలయానికి ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఈ ప్రాంతంలో మరి చాలామంది విద్యార్థులందరూ కూడా మరి సిరిసిల్ల లాంటి, కరీంనగర్ లాంటి దూర ప్రాంతాలకు పోకుండా ఇక్కడ కావలసినటువంటి అన్ని పుస్తకాలు, పోటీ పరీక్ష కావాల్సిన పుస్తకాలు, దినపత్రికలతో పాటు మరి కంప్యూటర్లు కూడా, డిజిటల్ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మా రాష్ట్ర చైర్మన్ గారిని వారి ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిధులు మరి వారు దయతోటి తొందరగా నిధులు ఇచ్చి భవనం ప్రారంభిస్తే బాగుంటుందని మరి వారి ఆ వివరాలన్నింటినీ కూడా వారు సభాముఖంగా తెలియజేయవలసిందిగా అన్నగారిని కోరుతాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మొత్తం 9 గ్రంథాలయాలు అపూర్వంగా తీర్చిదిద్దాలి. పాఠకులకు, ప్రత్యేకించి విద్యార్థులకు, పోటీ పరీక్షలకు, అభ్యర్థులకు మంచి పుస్తకాలు అందించాలి, పత్రికలు అందించాలని మమ్మల్ని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మరి వాళ్ళ కోనరావుపేట ఈ మండల కేంద్రంలో మరి స్థల కేటాయింపు విషయంలో సూత్రప్రాయంగా ఇక కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభిస్తామని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు.
ఒక మంచి స్థలాన్ని మాకు ఇక్కడి అధికారులు కేటాయిస్తున్నారు కాబట్టి మంచి భవన నిర్మాణం, ఆధునిక సమాజానికి అవసరమైన అన్ని పుస్తకాలు పత్రికలన్నీ కూడా సమకూర్చే బాధ్యత మా అన్న శంకరయ్య గారు తీసుకుంటారు. రాష్ట్ర పరిషత్ తరఫున కావాల్సిన నిధుల కేటాయింపులు మేము చేస్తాం. స్థల సేకరణ పూర్తి కాగానే వెంటనే గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తవుతుంది. మరి మా శంకరన్న నేను విజ్ఞప్తి చేస్తున్నా, స్థల సేకరణ అయిన వెంటనే 5-6 నెలలలోపు ఒక మంచి గ్రంథాలయ భవనాన్ని గ్రంథాలయాన్ని మరి కోనరావుపేట ప్రజలకు కానుకగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ స్థల సేకరణ విషయంలో సహకరించిన జిల్లా మంత్రి వర్యులు కేటి రామారావు గారికి, స్థానిక శాసనసభ్యులు రమేష్ గారికి, అట్లాగే జిల్లా పరిషత్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులందరికీ, అట్లాగే ఎంఆర్ఓ గారు, మిగతా అధికారగణం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మంచి గ్రంథాలయాన్ని మరింతగా అభివృద్ధి చెందించాలంటే ప్రభుత్వం తరఫున మేము చేయగలిగిన చేసినప్పటికీ కూడా మరి స్థానికంగా ఉండే దాతలు యువత కూడా బాధ్యత వహించి ఒక మంచి గ్రంథాలయం ఎక్కడుంది అంటే అది కొండ్రావుపేటలో ఉంది అని 10 మంది చెప్పుకున్నట్టుగా మరి మనం తయారు చేసుకుందాం. ఇది మన గ్రంథాలయం, మన ఆస్తిగా భావించి మండల ప్రజలంతా తల ఒక చేసి గ్రంథాలయాన్ని అభివృద్ధి చెందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కార్మికులు కుసుమ నరసింహస్వామి, హరిప్రసాద్, ఐకాట్ పట్టు చీరలు, వాటిపై నేతన్నల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టైన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు నమూనా, ఐకాట్ యంత్రాలపై పట్టు చీరలు నేతతో అబ్బురపరుస్తున్నాయి. పట్టు చీరలపై బొమ్మల చిత్రీకరణ రానున్న కాలంలో మరిన్ని అద్భుతాలు సృష్టించడమే కాకుండా సిరిసన్నలో నేతన్నలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది అంటున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి ఐకాట్ చీరలు బహుకరించి మరిన్ని రికార్డులు నెలకొల్పి విన్నవించుకుంటామని నేత కార్మికులు నరసింహస్వామి, హరిప్రసాద్ తెలిపారు. అందరికి నచ్చేది ఇంకా ఇలా సెలెక్ట్ చేసేది ఏం లేదు. ఇలా సెలెక్ట్ చేసేది నాకు కలర్ ఉంది, కలర్ లేదు. హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో బుల్లి మరమగ్గం, అగ్గిపెట్టెలో ఇమిడే రాట్నం మరియు పాలిస్టర్ వార్పిను నేతలో కూడా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మరియు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోను మరియు మహాత్మా గాంధీ నూలు వడికే విధానాన్ని కూడా నేతలో నేయడం జరిగింది. నా ప్రతిభను గుర్తించి బెంగళూరుకు చెందిన డివెంటెక్స్ కంపెనీ ఓనర్ యశ్వంత్ కుమార్ సారు నాకు ఎలక్ట్రానిక్ జగాడు అందించడం జరిగింది. దాంతో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ పిక్ అండ్ పిక్ లోము నేను నెలకొల్పాను. దానికి 1920 హుక్స్ ఉన్న జగాడ్ను, ఎలక్ట్రానిక్ జగాడ్ను నేను వేశాను. దీని మీద కొంగులో వచ్చే ఫోటోలు మరియు వివిధ రకాల ఆధునీకరణ పోకడాలకు అనుగుణంగా ఎన్ని డిజైన్లు అయినా వేసుకునే అనువుగా ఉన్న జకాడ్ను నేను మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. నాకు ప్రభుత్వం ఏ విధ ప్రభుత్వం కానీ ఎవరైనా ఆర్థిక సహాయం కానీ లేకపోతే ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అద్భుతాలు చేసి మన సిరిసిల్ల ప్రతిభను ఖండాంతరాలు దాటించే అవకాశం ఉంది. కనుక గవర్నమెంట్ చొరవ తీసుకొని గుర్తించాలి, నాలాంటి వాళ్ళను గుర్తించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. గంగాధర మండలం కురిక్యల శివర్లో జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలము పూడూర్, గౌరాపూర్ గ్రామాల్లో నిన్న జరిగిన ఆ విషాద సంఘటనతో గ్రామమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మృతుల అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. మొన్న జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన ఈ 5
మృతుల దళిత కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక పర్మనెంట్ పాలసీతో ముందుకు రావాలని ముందు కోరుతున్నా. ప్రభుత్వం ఒక పర్మనెంట్ పాలసీతో ముందుకు రావాలని కోరుతున్నా. ఇప్పుడు నిన్న సంఘాలు రాజకీయ పక్షాలు ఏ డిమాండ్లు పెట్టయితే నిన్న ధర్నా చేశారో దానికి స్పందించి ఆర్డీఓ లెవెల్లో ఏ హామీలైతే ఇచ్చారో వాటిని అమలు చేసే దిశగా శాస్త్ర నిర్ణయాలు జరగాలి. రైల్వే ప్రాజెక్టుతో జిల్లా ముఖచిత్రం మారనుందని అన్నారు మంత్రి కేటీఆర్. 2022 నాటికి జిల్లాకు రైలు కూత వినపడాలని అన్నారు. జిల్లా అభివృద్ధిలో రైల్వేలైంది క్రియాశీలక పాత్ర కానుందని తెలిపారు. జిల్లాలో అవసరమైన 845 ఎకరాల భూసేకరణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని మే నెలాఖరుకు అధికారులకు అప్పగించాలన్నారు. రైల్వేలైన్ అలైన్మెంట్ను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ధవళేశ్వరం మాదిరిగా మధ్యమానేరు జలాశయము బ్యాక్ వాటర్పై రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గబ్బిరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం అతిథి గృహంలో జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా 19 సంవత్సరాల్లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 6 నెలలకు ఒకసారి ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా పిల్లలకు రక్తహీనత తగ్గి వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలందరూ తప్పకుండా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మసూద్, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఆల్బెండజోల్ 400 mg ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చప్పరించి నమిలి మింగాలి, డైరెక్ట్గా మింగకూడదు. సో ఈ నట్టల నివారణకి మనం ఈ ఆల్బెండజోల్ ఇస్తున్నాము. సో ఈ నట్టల వల్ల మనకు ముఖ్యంగా రక్తహీనత అనేది వస్తుంది. సో ఈ నట్టలు అనేవి మన జీర్ణాశయంలో వాటి జీవిత చరిత్ర ఉంటుంది. ఈ నట్టలు అనేటివి మన పేగులలో ఉండి దాని జీవిత చరిత్ర గడుపుతుంది. కాబట్టి మనం ఏదైతే ఆహారం తింటామో అదంతా కూడా అవి జీర్ణించుకుంటాయి. సో తద్వారా మనకు మనం తినే ఆహారం అంతా కూడా అవి తీరేస్తూ ఉంటాయి. కాబట్టి మనం శక్తి సామర్థ్యాలను కోల్పోతాము, అలాగే రక్తహీనత వస్తుంది. రక్తహీనత వల్ల ఏమవుతుంది, మనము సరిగా ఏకాగ్రతని కోల్పోతాము. ఏవైనా మనం టీచర్స్ చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. చాలా నీరసంగా వేరే పిల్లల కంటే మనం యాక్టివ్గా ఉండలేము. సో కాబట్టి రక్తహీనత మోస్ట్ ఆఫ్ ది టైం మనకు రక్తహీనత వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ దిస్ వామ్ ఇన్ఫెక్షన్. ఈ వామ్స్ వల్ల నట్టల వల్ల మనకు రక్తహీనత ముఖ్యంగా వస్తుంది. కాబట్టి మనం ఈ రక్తహీనత నివారించడానికి ఖచ్చితంగా ఈ ఆల్బెండజోల్ జస్ట్ ఒకటే సింగిల్ ట్యాబ్లెట్ 6 నెలలకు ఒకసారి, అంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనము ఫిబ్రవరి మరియు ఆగస్ట్ 2 సార్లు జరుపుకుంటాం. కాబట్టి 6 మంత్స్కి ఒకసారి ఈ ఒక్క చిన్న ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ 400 mg, అంటే ఇది 1 to 2 ఇయర్స్ వాళ్ళకి మనము 200 mg ఇస్తాము. 2 ఇయర్స్ అబోవ్ అయితే 2 ఇయర్స్ to 19 ఇయర్స్ వరకు 400 mg ట్యాబ్లెట్ ఇస్తాము. సో ఈ ఒక్క ట్యాబ్లెట్ వల్ల మనం నట్టల నివారణ చేపట్టుకోగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్ని ప్రతి ఒక్కరు మింగాలి. ఇంకా చెప్పుకోవాలంటే మనం ఈ నట్టలు ఎలా మనకు వస్తున్నాయంటే, తరచుగా మనము హ్యాండ్ వాష్ టెక్నిక్ అనేది యూజ్ చేయము. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో డైరెక్ట్గా తినడం వల్ల
కాబట్టి మనం చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మనం ఆహారం తీసుకోవాలి. అలాగే చెప్పులు లేకుండా మట్టిలో తిరగకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐకార్డ్ యంత్రాలపై అద్భుతాలు సృష్టిస్తున్న సిరిసిల్ల నేతన్నలు. కోండ్రాపేట మండల కేంద్రంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి భూమి పూజ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులకు ఏర్పాట్లపై తీవ్ర నిర్లక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.